నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది. నీకు ముఖ్యంగా నాకు మా ఇంట్లో బిడ్డ ఆడబిడ్డనిచ్చాం గంధిసీని వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా, గంధిసీని కుటుంబ సభ్యులకు కూడా అమ్మ నాకు మీ మీద బాధ లేదు కోపం లేదు, కానీ మీ గంధిసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధిసీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం. మనకి గుండాగర్దీ చేసేవాడు. ఈరోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని చెప్పి గంధిసీనుకి ఎక్కువ నోరెక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాక చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీలను చిన్నప్పటి నుంచి చూశాను. నేను గుర్తుపెట్టుకో, నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధిసీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధిసీన్ అభిమానులు కూడా చెప్తున్నాను, నా అభిమానులు చాలామంది గంధిసీన్ చుట్టూ ఉన్నారు, వారికే చెప్తున్నా. మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి. ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తూ ఉంటాం, నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా, నేను చనిపోయేదాకా రోజుకి 24 గంటలు బతికితే సంతోషం అనుకుంటాను. ఎందుకు చెప్తున్నా, మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధిసీను ఒకటే చెప్తున్నా, మీరెవరన్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కనే వస్తాను చెప్తాను. ఒక్కనే ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈరోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను. నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళు కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్ గౌడ చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్ నోరు ఎలా ఉంది నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదో వస్తే మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే
ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు? అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి, ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా, మూర్ఖుడాని మూర్ఖుడా, దిగజారుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు.